నమస్కారం, నా పేరు భాగ్యరేఖ. దేశంలో పౌరుని యొక్క పాత్ర గురించి ఈరోజు నేను చెప్పబోతున్నాను. దేశంలో పౌరుని యొక్క బాధ్యత ఏంటి, ఒక పాట ద్వారా నేను చెప్తానండి. ఈ రోజులలో యువత చాలా నిరాశ నిస్పృహలతో ఏది కాదేమో అన్నట్టుగా ఆ విధంగా ముడుచుకొని కూర్చుంటున్నారు. కానీ సాధ్యం కాంది ఏది లేదు. మనం అనుకుంటే ఏదైనా, సంకల్పం ఉంటే ఏదైనా కూడా సాధించవచ్చు. యువత ఎలా ఉండాలి, ముక్కు నరాలు అని మనం చదువుకున్నాం, ఆ విధంగా ఉండాలి అని అంటే ఫస్ట్ మనకి ఇంపార్టెంట్ ఏంటి అని అంటే శారీరకంగా బాగుండాలి, గట్టిగా ఉండాలి. అప్పుడే మన మనసు, బుద్ధి అవన్నీ కూడా పనిచేస్తాయండి. శారీరకంగా బాగున్నప్పుడే మనసు కూడా బాగుంటుంది, బుద్ధి కూడా మంచిగా పనిచేస్తుంది, ఆ విధంగా ఉంటుందండి. అయితే ఒక పాట లోపల నేను చెప్తానండి. యువతకి హక్కులు బాధ్యతలు రెండు ఉంటాయి. దాంతోపాటు మన బాధ్యత అంటే ఏంటి, హక్ అంటే ఏంటిది, అంటే మనం సాధించుకునేదాన్ని హక్ అని అంటాం. బాధ్యత అంటే దాంతోపాటు రెండు కూడా కలిసి ఉంటాయి, బొమ్మ బొరుసు లాంటి. అయితే ఒక పాట మీకు చెప్తాను. విజయము కోరి విసుగును వీడి, విరామ మెరుగక పని చేయాలో. విజయము కోరి విసుగును వీడి, విరామ మెరుగక పని చేయాలి. అసాధ్యమనేది అసలేలేదు, చరిత్ర నేర్పదే పవిత్ర పాఠం. రక్తమూర్చవోయ్ కవోష్ణ జ్వాలక, రాతి ఎదలని కరుగజేయక. రాగరంజితము కావలి మనసు, స్నేహ సూత్ర బంధాలను బిగిసి. విజయము కోరి విసుగును వీడి, విరామ మెరుగక పని చేయ. మనం ఏ విధంగా ఉండాలి, మన సంకల్పం ఉన్నది, మనం ఏదైనా మన లక్ష్యం ఉంది, దాన్ని సాధించాలి అని అంటే ఏ పని అయినా కానీ అసలు విసుగు అనేది లేకుండా మనం చేసినట్లయితే ఏ పని అయినా కూడా మనం తప్పకుండా సాధించగలుగుతాం, జీవితంలో ముందుకు వెళ్ళగలుగుతాం. మనకు ఒక గోల్ సెట్టింగ్ అనేది, లక్ష్యం అనేది ఉంటే తద్వారా మనం ఏదైనా కూడా సాధించగలుగుతాం. నిరాశ నిస్పృహలు అనేది వదిలిపెట్టి యువత ముందుకెళ్ళాలి, తద్వారా దేశం బాగుపడుతుంది. ఇదే దేశంలో పౌరుని యొక్క పాత్ర అదే. మనం బాగున్నట్లయితే దేశం కూడా బాగుంటుందండి. ధన్యవాదాలండి.